ఈ లిస్ట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం, వాళ్ళకి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించి డిఐజీ పోస్టింగ్ ఇస్తూ డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేసి, కోఆర్డినేషన్ అనే పోస్ట్ లేదు గతంలో, లా అండ్ ఆర్డర్ లో కూడా కోఆర్డినేషన్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేస్తూ ఆ పోస్టుకు సంబంధించి తన సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని డిఐజీగా గట్టమనేని శ్రీనివాస్ అనే అధికారిని కూడా చంద్రబాబు నాయుడు గారు రిక్రూట్ చేస్తూ పోస్టింగ్ ఇచ్చిన పేపర్. ఈ పోస్టింగ్ ఇచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కీలక ప్లేసులలో ఎలక్షన్ నడిపేదానికోసం అని చెప్పి తాను పెడతా ఉన్న ప్లేసు, ఇవన్నీ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకొని పోయి ఏ రకంగా డీజీపీ ఠాకూర్ గారు పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఆధారాలతో సహా ఇచ్చినాం. డీజీపీ ఠాకూర్ గారిని కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా పోస్టింగ్లో పెట్టుకున్నాడు, తనకన్నా సీనియర్లను ఏ రకంగా ఉన్నా కూడా పక్కన పెట్టాడు అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, గతంలో ఏ రకంగా డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారి కొమ్ము కాశారు, నా మీద హత్యాయత్నం జరిగితే ఏ రకంగా గంటలోపే చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన ఇదే డీజీపీ ఏ ఎంక్వైరీ జరగకుండానే ఇన్సిడెంట్ జరిగిన ఒక గంటకే చంద్రబాబు నాయుడు గారి తరఫున వకాలు తప్పించుకుని హత్యాయత్నం నా మీద జరిగితే ఏ రకంగా దాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేశాడో కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం. పోతూ ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలంటే డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబి వెంకటేశ్వరరావు గారిని, అదే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తాను కూడా, డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ గట్టమనేని శ్రీనివాస్ గారిని, వీళ్ళ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పిస్తే తప్పనిచ్చి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగవు అని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. ఈ అన్ని విషయాలను చెబుతూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటూ ఎలక్షన్లను భ్రష్టు పట్టించే పరిస్థితిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాడు, వీళ్ళు చేయబోయే పనులు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో సంపాదించిన సొమ్మంతా కూడా ఈ పుస్తకం కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం, చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సర కాలంలో ఎంతెంత అవినీతి చేశాడు అనేది కూడా చెప్పాం. ఈ అవినీతి చేసిన సొమ్ములో నుంచి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు పైచిలుకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నియోజకవర్గాలకు చేర్చడం, ఆ నియోజకవర్గాలలో నుంచి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పోలీసుల్ని వాడబోతా ఉన్నారు అన్న విషయాలను కూడా తీసుకొని పోవడం జరిగింది. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలక్టోరల్ రోల్స్ లో జరుగుతా ఉన్న అవకతవకలను పరిగణనలోకి తీసుకోమని చెప్పాం. ఈ బాధ్యత గల స్థానాల్లో పోలీసులను కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టండి, కానీ వీళ్ళకు మాత్రం బాధ్యతల నుంచి తప్పించండి, అప్పుడే ఎన్నికలు ఫెయిర్గా జరుగుతాయని కూడా వాళ్ళు దృష్టికి తీసుకొని పోయాం. ఎలక్షన్ కమిషనర్ గారు మేము చెప్పేటండి బాగా విన్నారు, విత్ ఆధారాలతో సహా ఇచ్చాము, మంచి జరుగుతుంది అని అడుగుతా ఉన్నాం. మేము అడిగేదల్లా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అని అంటే ఈ ముగ్గురు అధికారులను తప్పించండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టండి, అక్కడ మాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ ముగ్గురు అధికారులు మాత్రం పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా కొమ్ము కాసినట్టే అవుతుంది అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ కు ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇస్తాము, ఖచ్చితంగా ఈ ఏ రకంగా అవకతవకలు జరిగాయి, పోలీసులు ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు, అవుట్ ఆఫ్ టర్న్ పోస్టింగ్స్ ప్రమోషన్స్ ఏ రకంగా ఇచ్చారు, ఇవన్నీ విషయాలు కూడా మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ కు గవర్నర్ గారికి
ఖచ్చితంగా గవర్నర్ దృష్టికి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసుకొని పోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి.